హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా చేసుకునే కాసు వర్క్ ఒకటి చూపిస్తాను. ఇది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ చూద్దాం. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ 10 గ్రామ్స్ అయితే సరిపోతాయి మనకి. నెక్స్ట్ కాసులు, ఇది దండు వచ్చి మనకి 100 రూపీస్ హోల్సేల్ షాప్లో అయితే, అదే బయట షాపులో అయితే 200 తీసేసుకుంటారు. నెక్స్ట్ దీంతోపాటు గోల్డ్ కలర్ మీడియం బీడ్స్, నెక్స్ట్ వైట్ స్టోన్స్, అలానే గ్లూ కూడా కావాలి. ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నేను ఇవాళ చూపించే డిజైన్ మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి కూడా కుట్టుకోవచ్చు, చాలా ఈజీగానే అయిపోతుంది. జస్ట్ 150 రూపీస్లో మీకు డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అలానే ఈ డిజైన్ మీరు ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసేవన్నీ గోల్డ్ కలరే కాబట్టి మ్యాక్సిమం అన్నిటికీ సెట్ అవుతుంది ఈ డిజైన్. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారుగా ఇక్కడతో 1 లైన్ గొలుసు కుట్టు అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు దీని పక్కన బీడ్స్ కుట్టే నీడలు ఉంటుంది కదా, అది తీసుకుని గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ 1 లైన్ కుట్టుకోవాలి. దీనికోసం నేను ఎట్ ఏ టైం 10 బీడ్స్ ఎక్కించుకుని కుడుతున్నా. ఇలా కుడుతున్నప్పుడు మనకి బీడ్స్ మధ్యలో లైన్స్ గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా నీడిల్ని ముందు కుట్టిన పూసలోంచి ఒక పూసలోంచి నీడిల్ తీసుకుంటే మనకు గ్యాప్ అనేది రాకుండా లైన్ నీట్గా వస్తుంది. ఇలా కాకపోయినా ఇంకొక విధంగా ఎలా అంటే, బీడ్స్ అన్నీ ఒకేసారి నెక్ చుట్టూ ఎన్ని సరిపోతాయి అన్నీ ఒకేసారి ఎక్కించుకుని మధ్య మధ్యలో చిన్న చిన్న టాకాలు వేసుకుంటూ అయినా కుట్టుకోవచ్చు. లేకపోతే దీని ప్లేస్లో బాల్ చైన్ ఉంటుంది కదా, 5 రూపీస్ ఉంది, 10 రూపీస్ ఉంది, ఈ రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీ కన్వీనియంట్ బట్టి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో కుట్టుకోండి. బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు కాసులు 1 బై 1 అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా కుట్టుకోవాలి. ఈ కాసుల్ని అటాచ్ చేయడం కోసం నేను ఫస్ట్ గ్లూతో చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఈ డాట్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చే విధంగా మీరు నెక్ చుట్టూ ఈ డాట్స్ అనేవి పెట్టుకుని ఈ డాట్స్ పైన కాసుల్ని 1 బై 1 అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న ఈ కాసుల్ని చిన్న చిన్న టాకాలు వేసుకుని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు కాసులు ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. దానికోసం ఇక్కడ హోల్ ఇచ్చారు కదా కాసులకి, ఆ హోల్లో 2 టాకాలు వేసుకుని కుట్టుకుంటున్నాను 1 బై 1 మొత్తం అన్ని కాసుల్ని.
ఇక్కడతో కాసులు కుట్టడం అయింది కదా. ఇప్పుడు కాస్కి కాస్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్లో గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ని ఒక్కో బీడ్ని కుట్టుకోవాలి. ఒక్కో గ్యాప్లో ఒక్కో బీడ్ అనేది కంటిన్యూయస్గా కుట్టుకోవాలి. అది ఎలా ఉన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీడియం బీడ్స్ అనేవి కుట్టేసాం కదా, ఇప్పుడు మీడియం బీడ్ పక్కనే నీడిల్ తీసుకుని ఈ నీడిల్లోకి బీడ్స్, నార్మల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్స్ ఎక్కించుకోవాలి. 7 బీడ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఎక్కించుకుని ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే నీడిల్ కిందకి దించేసి మధ్యలో ఒక చిన్న టాకా వేసుకుంటే మనకి మీడియం బీడ్ చుట్టూ నార్మల్ బీడ్స్తో రింగ్ అనేది రెడీ అవుతుంది. మీకు ఇంకొకసారి కుడి చూపిస్తున్నాను, 1 by 1 మొత్తం బీడ్ చుట్టూ ఈ రింగ్స్ అనేవి ఎలా కుట్టుకోవాలన్నది 1 by 1 చూపిస్తున్నాను చూడండి. ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఈజీగా అర్థమవుతుంది. చూస్తున్నారుగా ఇలా కుట్టుకుంటే మీకు బీడ్స్ మొత్తం కుట్టుకోవడం కంప్లీట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మీరు నెక్ చుట్టూ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ కాసులు ఉన్నాయి కదా, ఈ కాసుల పైన మనము గ్లూ తీసుకుని కాసు పైన మనం చిన్న చిన్న టాకాలు సంగతి చూసారా, ఆ ప్లేస్లో చిన్న చిన్న డాట్స్ గ్లూ పెట్టుకోవాలి. ఈ డాట్స్ పైన వైట్ స్టోన్స్ చూపించచ్చు చూసారా స్టార్టింగ్లో, ఆ స్టోన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఈ స్టోన్స్ ప్లేస్లో కాపర్ బేస్ వచ్చిన వైట్ స్టోన్స్ ఉంటాయి చూసారా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి అవైలబిలిటీ ఉంటే అవి, లేకపోతే ఈ వైట్ స్టోన్స్ని మీరు ఈ కాసుల పైన అటాచ్ చేసుకోండి. చూస్తున్నారుగా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇదే డిజైన్ మీరు నెక్ చుట్టూ కంప్లీట్గా వేసుకుని అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఇదే వేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ డిజైన్ మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ కదా, చాలా తక్కువ టైంలో కూడా కంప్లీట్ అయిపోతుంది, అలానే హెవీగా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇదే డిజైన్ మీరు ఈ కాసులు అనేవి కిందకి హ్యాంగ్ అయ్యే విధంగా బార్డర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. మీకు హ్యాండ్స్ ఇంకా హెవీగా కావాలనుకునే వాళ్ళు, ఎల్బో హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ కావాలనుకునే వాళ్ళు ఇదే బార్డర్ వేసేసుకుని ఈ కాసులు మీరు అక్కడక్కడ హ్యాండ్ మొత్తం కుట్టుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా నెక్కి అలాగే హ్యాండ్స్కి కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చాలా తక్కువ కాస్ట్లో జస్ట్ 150 రూపీస్లో ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.